అంతా అక్కడ ఉండటం మనం కూడా చూసాం అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా భువనమ్మ గారు రాజకీయం గురించి మాట్లాడలే ఎక్కడ కూడా భువనమ్మ గారు రాజకీయ తన చేయబోయే యాత్ర గురించి కూడా మాట్లాడలే ఆవిడ వెళ్ళారు దర్శనం చేసుకున్నారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు బయటికి వచ్చారు తన కార్యక్రమాన్ని తన ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నారు అయితే కొంతమంది ఉంటారు అంటే దేవుని సన్నిధి లేదు దేవుని కొండ లేదు ఎక్కడైనా మా ఐడెంటిటీ క్రైసిస్ గురించి రాజకీయాలు మాట్లాడతాం బూతులు మాట్లాడతాం అన్న లెక్కలో నిన్న ఒక ఆవిడ మీ అందరికీ తెలిసిన ఆవిడ జబర్దస్త్ హీరోయిన్ నిన్న ఒక ఆవిడ ఎల్లింది వెళ్ళి పోని అక్కడికి వెళ్ళిన తర్వాత విలేకరులు ఎవరైనా అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పిందేమో నేను వెతిక కానీ విలేకరులు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలే ఆవిడ ఏంటంటే కెమెరాలు కనిపిస్తే చాలు ఆవిడకి ఏంటంటే యాక్షన్ స్టార్ట్ అండ్ అలర్ట్ అయిపోయిందేమో కెమెరాలు కనిపిస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ చేసేసింది ఏం స్టార్ట్ చేసింది మళ్ళా అరే నువ్వు వెళ్ళావు నీ ఇంట్లో వాళ్ళని ఇంట్లో చల్లగా చూడుతండ్రి లేకపోతే నా కుటుంబాన్ని చూడుతండ్రి లేకపోతే నా నియోజకవర్గ ప్రజల్ని చూడు ఈ రాష్ట్రాన్ని చూడు అని కోరుకో అంతే తప్పించి అక్కడ నుంచి కూడా నువ్వు అక్కడ నుంచోని ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావో ఆ రోజే నీ గొయ్యి నువ్వు తవ్వేసుకుంటున్నట్టే ఎక్కడైనా ఎవరితోనైనా గేమ్స్ ఆడొచ్చు కానీ అదే కాన్తో గేమ్స్ వద్దన్నట్టుగా వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడకూడదు నువ్వు అక్కడే అదే స్టార్ట్ చేసావు ఓకే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావో నువ్వే పడతావో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరుగుతుందో జరుగుతుంది కానీ ఒకటేంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలు అంటారు వాళ్ళని మనుషుల జాతుల కింద కూడా లెక్క తీసేయాలి వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఓనమాలు తీసుకొని తెలుగుదేశం పార్టీలో ఇదే బోనమ్మ గారి కాళ్ళ దగ్గర ఉండి కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుని రెండు సార్లు టికెట్లు సంపాదించుకొని రెండు సార్లు కూడా చెంప చెల్లు చెల్లుమంటే ఓడిపోయి బయటకు వచ్చి ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి బోనమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవిడకి సిగ్గనిపించట్లేదేమో కానీ తీసిన కెమెరా వాళ్ళకి సిగ్గనిపిస్తుంది చూసిన జనాలకి కూడా అయ్యారా రామచంద్ర మళ్ళా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది మొన్ననే నువ్వు ఇలా వాగిన దానికే బండా సత్యనారాయణమూర్తి గారు నీ బండారం అంతా బయట పెడితే లవో దీవో అన్నావు ఇక్కడ ఆవిడ కూడా నేను సపోర్ట్ చేయట్లేదని చెన్నై పారిపోయి ఆ హీరోయిన్లు అందరినీ పిలుచుకొని వచ్చి నా గురించి మాట్లాడండి నా గురించి ట్వీట్లు పెట్టండి అని అడుక్కున్నావు ఇంకా సిగ్గు రాకపోతే ఎలాగా ఇంకా బుద్ధి రాకపోతే ఎలాగా నువ్వు సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడడం ఏంటి నిజంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనుకుంటే కనుక ఎక్కడ నువ్వు కంగారు పడకమ్మా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మొన్నటి వరకు శాండు ల్యాండు వైన్ మైన్ మీద వెళ్లిన ఈ గవర్నమెంట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ కోర్టు కేసు బెయిలు జైలు వీటి మీద నడుస్తుంది ఇది మాకే కాదు మీకు కూడా వర్తిస్తుంది డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే నువ్వు సిబిఐ ఎంక్వైరీ అని మాట్లాడుతున్నావు కొన్ని సిబిఐ ఎంక్వైరీలు నేను నువ్వు కూడా నువ్వు అడుగుతావా లేదా నన్ను అడగమంటావో లేకపోతే ఫ్యూచర్ లో మేము వేస్తామేమో ఒకసారి ఆలోచన చేసుకో అసలు విషయం ఏంటంటే నిజం గెలవాలి అని కాన్సెప్ట్ మీద చంద్రబాబు నాయుడు గారిని ఒక అబద్ధం ఈరోజు అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నిజాన్ని అబద్ధం అనే జగన్మోహన్ రెడ్డి అక్రమంగా